సంక్రాంతి పండుగ సందర్భంగా ఎస్వీవీ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆట పోటీలలో గెలుపొందిన యువతి యువకులకు బద్వేల ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి బహుమతులు అందజేశారు. కడప జిల్లా పోరుమామిల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎస్వీవీ ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వాహకులు వైద్యాధికారి ఎస్ కళ్యాణ్ చక్రవర్తి సహకారంతో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరుపోగు రవి సారథ్యంలో యువతి యువకులకు ముగ్గుల పోటీలు, వాలీబాల్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల ఎమ్మెల్సీ గోవిందరెడ్డి హాజరయ్యారు. అలాగే విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తికి కొడుకుగా చెప్పుకోవటం కాదు, ప్రసాద్ సార్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి జనరేషన్కు. అటువంటి మన రాజకీయంగా కూడా ఆయన పూర్వములలో అందరికీ సుపరిచితులు. వారిని మర్చిపోనీయకుండా మళ్ళీ ఆయన పేరును జ్ఞాపకం చేసుకునేలాగున మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మిత్రులు కళ్యాణ్ చక్రవర్తికి మరియు మృదులా గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సామాజిక సేవ చేయడం అనేది చాలా మంచి విషయము. ఆ రుచి అనేది అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది. నేను కూడా ఎక్కువ అటువంటి కార్యక్రమాలు ఉంటాను కాబట్టి దాని గొప్పతనం నాకు తెలుసు. అటువంటి రుచిని ఆస్వాదిస్తూ ప్రజలకు తమకు చేతనైన ఈరోజు ముందుగా అందరికీ ఈ యొక్క మకర సంక్రాంతి దినాన నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన డాక్టర్ మాజీ సర్పంచ్ డాక్టర్ ఎస్వి ప్రసాద్ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మనకు ముందు నడుపుతున్న మన కళ్యాణ్ చక్రవర్తి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈనాటి కార్యక్రమంలో బహుమతి ప్రదానోత్సవానికి వచ్చేసిన మన గౌరవ నాయకులు, పెద్దలు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ తరుణంలో ఇటువంటి యువకులు ఉత్సాహవంతులు ముందుండి ఈ యొక్క సాంప్రదాయాలను మరిచిపోకుండా ఇలాగే కంటిన్యూ చేయడానికి నడుము కట్టిన వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు అన్ని పండుగలకు ఒక ప్రత్యేకమైన దేవుని పేరుతో స్మరించుకునే పండుగలు ఉంటాయి. వినాయక చవితి, అదే విజయదశమి, శిరావనవమి, ఇలాంటి పండుగలు ఎన్నో. మరి కేవలం ఈ మకర సంక్రాంతికి ఏ దేవునితో సంబంధం లేకుండా కేవలం ప్రజలు సుఖ సంతోషాలతో రైతులతో మరి ఉత్సాహభరితంగా ఎమ్మెల్సీ శ్రీ గోవిందరెడ్డి గారికి, అలాగే మాజీ ఎంపీపీ విజయప్రతాప్ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ శ్రీభాష గారికి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి, రవిప్రకాష్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన అభిమానులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంక్రాంతికి ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉండేది. 2018-19 క్రికెట్ పోటీల్లో జరిగాయి. తర్వాత ఈ కరోనా కారణం వల్ల అలాంటి కార్యక్రమాలు ఆగిపోవడం వల్ల చాలామంది క్రీడాకారులైతేనేమి, అభిమానులైతేనేమి నిరాశ చెందడం జరిగింది. అలాంటి సమయంలో మరి డాక్టర్ ఎస్వివి ప్రసాద్ గారి జ్ఞాపకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి సతీమణి గారు ఈరోజు భోగి పండుగ రోజు సందర్భంగా ఈ యొక్క ముగ్గుల పోటీలు సాంప్రదాయానికి పెట్టిన పేరైనటువంటి మన సంక్రాంతి పండుగకు గుర్తుగా ఆ సాంప్రదాయాన్ని 10 మందికి
తెలియజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ స్వర్గీయ ఎస్వివి ప్రసాద్ గారి తనయులు డాక్టర్ కళ్యాణ్ అండ్ మృదుల కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆయన గుర్తుగా ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ప్రారంభించి నాంది పలకడం చాలా సంతోషించదగ్గ విషయం. యువతకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ వాళ్ళను ఉత్తేజపరిచే విధంగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఈ మంచి కార్యక్రమాన్ని వాలీబాల్ పోటీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవానికి విచ్చేసినటువంటి నా తదితర నాయకులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన పుర ప్రజలకు ఈ కార్యక్రమం పాల్గొని విజేతలుగా నిలిచిన అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు. సంక్రాంతి మన తెలుగింటి పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా యువకులు డాక్టర్ కళ్యాణ్ గారు ఆయనకు సపోర్టుగా మన స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మంచి కార్యక్రమం ఇది, వాళ్లకు పిల్లలను ఎంకరేజ్మెంట్గా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా అదే ఆలోచన చేస్తాం. మన ప్రాంతాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మన చుట్టుపక్కల ఉండేటువంటి పేదరికాన్ని కానీ అనారోగ్యాన్ని కానీ ఏ విధంగా పారద్రోలాలి అనేటువంటి గొప్ప ఆశయాలతో మనందరం ముందుకు పోవడానికి స్ఫూర్తిదాయకులైనటువంటి పెద్దలు ఆ గ్రామానికి ఉండాలి. ముఖ్యంగా బాగా ఉన్న టీచర్స్ కూడా ఈ విషయంలో, ఉపాధ్యాయులు మరి ఎంతమందికో విద్యను నేర్పినటువంటి వారు కూడా మరి వారి యొక్క ఆశీస్సులు ఆశయాలు వారు మరి సమాజాన్ని నడిపించేటువంటి విధానం కూడా మన సమాజానికి ఎంతైనా అవసరం. మరి ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ గారు బహుశా ఈరోజు ఈ ముగ్గుల పోటీలకు కానీ అదేవిధంగా ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్కి కూడా ఆయన తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా సంతోషం. మనం ఈ టైం ఈ ఇక్కడ మేమందరం కూడా పాల్గొనడానికి కూడా వారు మంచి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా మనందరం కూడా ఒక మంచి సమాజం కోసం, సుఖమయ జీవితం కోసం, ఎక్కడ కూడా కక్షలు కార్పణ్యాలు లేకుండా ఒక మంచి రాజకీయంగా అందరం కూడా కలిసికట్టుగా, వేరే వేరే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వేరే వేరే రాజకీయ పార్టీలు ఉండొచ్చు, మనందరికీ కూడా ఏకాభిప్రాయం ఉండాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో విషయంలో కానీ, అదేవిధంగా ఎక్కువ నిధులు తెచ్చుకునేటువంటి విషయంలో కానీ అందరం కూడా ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలని అనేది నా సంకల్పం. చాలామంది యువకులు కూడా ఈనాడు రాజకీయాల్లోకి వచ్చి వారు కూడా మరి జడ్పీటీసీ సభ్యులుగా, మండలాధ్యక్షులుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా అనేకమైన సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. సంస్కృతి సాంప్రదాయాలకు విలువలిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ ఎస్వివి ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా
హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ఎమ్మెల్సీ శ్రీ ఏసి గోవిందరెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి వేదికను అలంకరించినటువంటి రాజకీయ ప్రతినిధులకు మరియు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా ఒక ఎందుకంటే డాక్టర్ వృత్తి అంటేనే ఎప్పుడూ కూడా చాలా బిజీగా ఉండేటువంటి వృత్తి. అటువంటి వృత్తిని ఈ ప్రాంత ప్రజలకు వాసులకు వైద్యం రూపంలో అందిస్తూ అదేవిధంగా డాక్టర్ ఎస్వివి ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబంధాలు ఆటల పోటీల్లో బహుమతుల ప్రమోత్సవాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతాప్ రెడ్డి గారికి, సర్పంచ్ రవిప్రకాష్ రెడ్డి గారికి, జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ గారికి, అదేవిధంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సార్ గారికి, శ్రీ భాష గారికి, అందరికి కూడా మీరు పోరాటాలు చేస్తూ విద్యార్థులను చదువులతో పాటు వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అనేటివి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహించే క్రమంలో ఈ కార్యక్రమం నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా మేము చూసుకుంటాం, మీరు ధైర్యంగా ఆటల పోటీలు నిర్వహించండి అని చెప్పి మాకు భరోసా ఇచ్చినటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సార్ గారికి ప్రత్యేకంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రముఖుల ప్రోత్సాహంతో మా వంతు నిర్వహించడంలో మేము ఎప్పుడూ కూడా ముందుంటామని తెలియజేస్తున్నటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఈ పూర్వామిల్ల పాఠశాలలకు విద్యార్థులకు పలు రకాలైనటువంటి నోట్బుక్ల పంపిణీ అయితేనేమి, అదేవిధంగా విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడంలోనైతేనేమి, ఇక ప్రత్యేకంగా కాశీనాయన మండలంలో ఉన్నటువంటి పాత ఉప్పులూరు ప్రాథమిక పాఠశాలకు సపరేట్గా ఒక డైనింగ్ హాల్ను కూడా నిర్మించడంతో పాటు పూర్వామిల్ల పట్టణంలో ఉండేటువంటి డిగ్రీ కాలేజీకి, అదేవిధంగా జూనియర్ కాలేజీకి కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందించినందులకు కూడా సార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియ. ఈ కార్యక్రమం చాలా కన్నుల విందుగా ఉంది. చూడండి జరుగుతూ ఉంది. ఈ అందించడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ప్రైజ్ను ఆర్ జ్యోతి గారికి, సంక్రాంతి సంబరాల్లో భాగంగా డాక్టర్ ఎస్ కళ్యాణ్ చక్రవర్తి గారు మిస్సెస్ అయినటువంటి రుదల మేడం గారి చేతుల మీదుగా అందరం చెందించడం జరుగుతుంది. రంగోలే నెంబర్ 13కు సెకండ్ ప్రైజ్ మనం వేయడం జరిగింది. సెకండ్ ప్రైజ్ శివయ్య. శివ సెకండ్ ప్రైజ్ గురు. Thank you.